నిధి ఛానల్ మీ గురించి ప్రస్తావించింది. ఎప్పుడు సోదరా? నాకు తెలియదు సోదరా, నిధి ఛానల్ ఏందని, ఆ ఛానల్ ఏందని నాకు తెలియదు. సో ఐఎమ్ వెరీ సారీ. అంటే తెలిస్తే మనం ప్రస్తావించడం కరెక్ట్ కాబట్టి, వాళ్ళు ఏం మాట్లాడారు ఏందో నేను వినలేదు, పైగా నాకు తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడితే తప్పవుద్ది కాబట్టి ఆయన ఏం మాట్లాడారో మనకు తెలియదు. ఒకరిని ఒకరికి వంకాయ ఇష్టం, ఒకరి బెండకాయ ఇష్టం, ఇంకొకరికి కాకరకాయ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది అంటే కోసం. కరెక్ట్ సోదర నాగేశ్వరరావు గారు బాగా చెప్పారు. నేను అన్నది కాదు, నువ్వు కామన్ మ్యాన్ అన్నాను కదా బ్రదర్. నేను నువ్వు అన్నవన్నీ నేను చెడ్డగా అనలేదు బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి అంటున్నా. ఎవరు ఎలా కష్టపడాలి, ఎవరు ఎలా ఉండాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ని ప్రశ్నించడానికే ముందుకు వస్తారు మనుషులు తప్పితే, ఆ కామన్ మ్యాన్ పైన కామన్ మ్యాన్ని పరిపాలించే నాయకుల గురించి ప్రశ్నించమంటే ఎవరు ప్రశ్నించడు. నేను అనేది ఏంటంటే, నేను ఈ పార్టీలో ఉండి ఆ నాయకుని తిడతారు. నాయకులు వేరు, కార్యకర్తలు వేరు, సమాజంలో ఉండే మనుషులు వేరు. నేను అనేది ఏంటంటే, కార్యకర్తలు ఈ సమాజంలో అందరూ కొందవాళ్ళందరూ వీళ్ళు నాయకులు కాదు, రూలర్స్ కాదు. వీళ్ళు రూలర్స్ అంటే నాయకులు, ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధులు సిగ్గు లేకుండా పార్టీలు మారుతున్నప్పుడు మనకి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి అంత ధైర్యం లేదు. కానీ మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయమంటే ఎందుకు మీరు అంతగా క్వశ్చన్ చేస్తారు? నన్ను కాదు కదా క్వశ్చన్ చేయాల్సింది, నేను లీడర్ కాదు కదా. ఎన్నో సమస్యలు ఉంటే నీ గోల్ ఏంటి బ్రో? బ్రదర్ నేనేం నాది గోల్ అనడం లేదు సోదర. నా గోల గోని మీరు తీసుకోవద్దు. నేను అనేది ఏంటంటే, ఇదే సమస్య గురించి ఏది మాట్లాడినా అడ్డదిడ్డమైన ఆరోపణలు, అడ్డదిడ్డమైన కామెంట్లు పెట్టడం పెద్ద ప్రతిభ అనుకుంటారు చాలామంది. నీ గోలేంది, నీ సోదేంది, నీ సొల్లేంది, నీ అవారమేంది, ఇలా మాట్లాడడం, టైప్ చేసి కామెంట్ పెట్టడం చాలా తేలిక సోదరా. ఇలా పెట్టే ఎవడు కూడా ఈ పార్టీలో నిన్నగా మొన్నొచ్చి ఉంటాడు ఎవడు అడిగి ఎవడికి ఆ నొప్పి ఎవడికి తెలుస్తుంది అంటే, ఎప్పటి నుంచో పనిచేసి ఆ నొప్పి కింద స్థాయి నుంచి ఆ నొప్పి తెలిసిన చాలామంది ఉంటారు. వాళ్ళకి నొప్పి నేను మాట్లాడే, మీకు నొప్పి ఉండదు. నీ గోల ఏంది, నీదేందంటే మీకు ఏ గోల, ఇప్పుడు ఆ గోళలో ఉన్నవాళ్ళు కాదు కదా, మీకు తెలియదు ఆ గోళ ఏందని, ఆ బాధలు ఏందని మీకు తెలియదు. నేను వాళ్ళ గురించి మాట్లాడగట్టు వాళ్ళకి అర్థమవుతుంది. నొప్పి ఉన్నోడికి కదా బాధ తెలిసేది, అన్నీ ఉన్నోడికి ఏమి అర్థమవుతాయి, అన్నీ ఉన్నోడికి ఏమి కనపడవు. నీకు రాజకీయ పిచ్చి, నాకు రాజకీయ పిచ్చి ఎక్కువ ఉందంటే పిచ్చి ఉన్నబట్టే కదా బ్రదర్ తిరిగింది. మరి ఊరికే తిరిగా, మరి పిచ్చి లేకపోతే ఎందుకు తిరగతా? ఇప్పటికైనా కార్యకర్త వ్యాల్యూ అంటూ వైసీపీకి తెలిస్తే బాగుంటుంది. ఇప్పటికని కాదు బ్రదర్, ఎప్పటికీ అందరూ తెలుసుకోవాలి. ఎప్పుడు వాళ్ళ కార్యకర్తలు రెస్పెక్ట్, అది టీడీపీ, వైసీపీ, జనసేన, అన్ని పార్టీలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళకి మినిమం వాల్యూ, గౌరవం ఇవ్వాలి. మీ లైవ్కి గల కారణం బ్రదర్, లైవ్ పెట్టిన స్టార్ట్ నుంచి చూడండి సోదరా. బీజేపీ వేస్ట్, దయచేసి మీరు వైసీపీలో కంటిన్యూ కాండి సోదరు. నేను బ్రదర్ నేను ఎక్కడా కంటిన్యూ అవ్వలేదు, ఎక్కడ ఉండలేదు. బట్ నేను అంత మాత్రం కూడా ఎక్కడికి పోలేదు కూడా, ఎక్కడ చేరలేదు కూడా. నేనేం ప్రజెంట్ సైలెంట్గానే ఉంటున్నాను, నాకేం అవసరం, నా పని నేను చూసుకుంటున్నాను. బట్ నా భావ ప్రకటన చేసే ప్రకారం నాకు అనిపించింది మాట్లాడుతున్నాను అంతే. అది కూడా తప్పుగా ఏం మాట్లాడడం లేదు అన్న. నేను 2014 నుంచి ఫాలో అవుతున్నాను అన్న. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు పార్టీకి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే జగన్ అన్నకి కలిసి, సిస్టర్కి చాలా తేలిగ్గా ఉంది, జగన్ అన్న కలిసి చెప్పాలంటే మనం ఓ జన్మ ట్రై చేసినావు అక్కడ దాకా కలవలేదు సిస్టర్. అది ఇప్పుడు ఈ జన్మ ట్రై అంటే అది సాధ్యపడే విషయం కాదులే సిస్టర్. అది నేను ఇప్పుడు ఊరికి ఆడ మాట్లాడాను, కానీ అది సాధ్యపడే విషయాలు అయితే నేనే చెప్పేవాడిని. మనకు అందనంత దూరంలో ఉన్న అన్న, ఇప్పుడు మనకు అందనంత ఎత్తేదిగా ఉన్నాడు, అందనంత దూరంలో ఉన్నాడు. బట్ అందుకొని ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, బట్ నాకు అది సాధ్యపడలేదు. చెప్పి బాగు చేయండి పార్టీని, కిందిస్తా బాగా అంటే చెడిపోలేదు బట్ బాగు చేసుకోండి, అది ఇంకా బలపడుద్ది పార్టీ అంతే. అంతకుమించి నేనేం చెప్పలేను రాజా. కొందరికి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, అది ఇష్టం లేకపోతే ఇంకొకటి, అలాగే ఒక పదవి వచ్చాక నచ్చకపోతే ఇంకొకటి, అది నచ్చకపోతే ఇంకొకటి అయినా తీసుకునే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అదే విధవలకు ఎవరి వల్ల ఈ స్థితి వచ్చింది అని మర్చిపోతారు. వీళ్ళు నిజంగా పార్టీ అంటే అబ్బో ఆహా పిచ్చి అని బకాయిస్తారు. నిజానికి పిచ్చి ఉన్నవాడు స్కోప్ ఉండదు. శ్యామన్న అవునన్నా, నేను అనేది కూడా ఇదే అన్న. లాజిక్ ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఇప్పుడు ఒక సింపుల్ ఒక తిట్టాలనుకుంటే వాడు కిందోడైతే తిట్టాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు ఈ పార్టీలో ఉండి. ఇప్పుడు జగన్ అన్నని తిట్టిన వాళ్ళు ఈ పార్టీలో రాలా? నేను పేర్లు నా అనవసరం అయ్యి. జగన్ అన్నని బండబూత తిట్టిన వాళ్ళు ఈ పార్టీకి రాలే ఎమ్మెల్యేలు కదా. జగన్ అన్న నోటుకు వచ్చిన తిట్టిన ఈరోజు జడ్పీ చైర్మన్ రేసులు వెళ్ళారు. జగన్ అన్న అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడిన జడ్పీ టీసీలు ఈరోజు ఎంతమంది పార్టీలు చేయని వాళ్ళు?
నేను అనేది ఇదే వైసీపీలో టీడీపీని పండబూతులు తిట్టిన టీడీపీలో జాయిన్ అవ్వాలి. జగన్ చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా పండబూతులు తిట్టిన వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవాలి. నాయకులు సిగ్గు లేకుండా అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా వాళ్ళు ఆహ్వానిస్తారు, వీళ్ళు ఆహ్వానిస్తారు, వీళ్ళు వాళ్ళు అధికారాల్లోనే ఉండాలి, ఎట్లా అయినా బాగుండాలి, రాజకీయాల్లోనే ఉండాలి. కానీ వీళ్ళ ప్లేస్లోకి ఎప్పుడైనా ఒక సామాన్యుడు పోతున్నారంటే వాళ్ళు అడ్డుకోరు. వీళ్ళ కిందుండే మళ్ళంటోళ్ళు ఏమంటారు తెసా, నీకు నీ మొహానికి రాజకీయాలా, నీకంత సీన్ ఉందా, నువ్వు లేకపోతే ఏమైనా ఊడిద్దా పార్టీకి, దెంగి ఇన్వెస్ట్ అవసరం లేదు. అసలుగా ఆ మైండ్ సెట్టే ఏందో, అది రకరమైన మైండ్ సెట్ మన వాళ్ళది, దానికి మనం ఏమి చెప్పలేం. మనిషిని వెటకారం చేయడం, మనిషిని కిందకి దిగజార్చడం అందరికీ తేలిక, ఎవరికి తేలిక, అందరికీ తేలికే. అది మనం మన సైడు జనాలకు అది ఎక్కువ అలవాటు. అది మనం ఈరోజు చేస్తే ఎప్పటికే మారదు. పైగా అది మన అన్నం ఒక నీది నువ్వు గడుక్కోవాలంటారు అందరూ. ఏదో అదొక భలే వస్తుంది మన వాళ్ళకి, ఏది మాట్లాడి నీది నువ్వు గడుక్కో, నీది నువ్వు గడుక్కో అంటారు. అన్న మొదటి నుంచి మీరు తెలుసు, ఓకే, కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, ఎవ్రీథింగ్ ఈస్ కమ్ నార్మల్. నాకేం బ్రదర్, నాకు నార్మల్ అయినా కాకపోయినా నాకేం ప్రాబ్లం ఏది వస్తుంది, అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. అంత మించి ఏం లేదు. 150 మంది ఎమ్మెల్యే తిట్టారు. బహుశా వైసీపీ ప్రశాంత్ కిషోర్ నమ్ముకున్నారు, పార్టీ కోసం పనిచేసే వారిని ఎమ్మెల్యే విస్మరించారు. బహుశా జగన్ గారికి కూడా తెలియదేమో. నా ఎస్టిమేషన్ అదే సోదరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ టీం ఉంది కాబట్టి ఈ క్రెడిట్ అంతా, అంటే వైసీపీలో కష్టపడినటువంటి సోషల్ మీడియాకి నా తెలిసి మేబీ 0.1% కూడా వచ్చినట్లేదు ఆ క్రెడిట్. నా ఎస్టిమేట్, నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళేం పెద్ద త్యాగాలు చేసిన వ్యక్తి ఏం కాదు, వీళ్ళు ఎవరు పెద్ద కష్టపడలేదు. ఈ కష్టం అంతా ప్రశాంత్ కిషోర్ టీం కష్టపడబట్టే వీళ్ళు గెలిచామని అనుకుంటున్నారేమో చాలామంది నాకు తెలిసి. బట్ అది ఆడదా తీసుకెళ్ళడంలో చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. బట్ అది ఈరోజు మా అయిపోయింది, గెలిచేసి అంతా అయిపోయింది. అది ఇంక తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనకు పోయేదేం లేదు. బట్ అంతా ప్రశాంత్ కిషోర్ వల్లే జరగలేదు. నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్కి చాలా బెనిఫిట్ అయింది ఏంటంటే సోషల్ మీడియానే. ఆయనకి ఏమీ సంబంధం లేకపోయినా కూడా, ఆయనకి ఏమాత్రం లింకులు లేకపోయినా కూడా 100కి 100 రూపాయలు ఈ వైసీపీకి సంబంధించిన చాలామంది, పాపం చాలామంది వాళ్ళు ఎన్ని రిస్కులు పడ్డారు, ఎన్ని కేసులు పెట్టించుకున్నారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా అదే చాలా బెదిరింపులు తిన్నారు, అన్ని రకాలుగా అవమానాలు పడినా కూడా పార్టీ కోసం పాపం చాలామంది వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళందరూ మనం తేలిగ్గా తీసేయడం కూడా తప్పు సోదరు, ఎవరిని తీసే కాకండి. ఒక్కో నిజాయితీ గల కార్యకర్త, ఒక్కో సైనికుడు పైసామే పరమాత్మ అనుకునేవాడికి పార్టీల పట్ల జగనన్న పట్ల ప్రేమ ఎలా ఉంటుంది? నువ్వు నేను జగనన్నకు తప్ప ఇంకెవరిని ప్రేమించలే. నిజం శ్యామన్న, చాలామంది నన్ను ఇదే అంటే, ఇప్పుడు నేను అనేది ఇదే లాజిక్ బాగా మాట్లాడి ఇది చెప్పాలి అసలుకి. రాజశేఖర్ నేను ఎవరికాడో అది చేశాను ఇది చేశాను అలా వాడికాడు డబ్బులు చాలామంది అంటున్నారు. ఏమన్నా నేను టీడీపీ గారు డబ్బులు తీసుకుంటానంటే, నేను నా నోట్ నుంచి ఏనాడన్నా సరే జగనన్న గురించి తప్ప ఏనాడన్నా లోకల్గా ఒక మా నాయకుడి గురించి అయినా మాట్లాడాను. ఏ రోజన్నా మా నియోజకవర్గ ఎమ్మెల్యే పోస్ట్ అన్నా పెట్టాను. ఎప్పుడైనా చూసారా నా కెరీర్ మొత్తం మీద మా నియోజకవర్గ ఎమ్మెల్యే పోస్ట్ అయినా నేను పెట్టి ఇదిగో మా ఎమ్మెల్యే ఈయనకి ఇది అని నేను ఎప్పుడైనా చెప్పానా? నాకు అవసరం లేదు. నేను జగనన్న కోటేయండి, జగనన్న కోటేయనని చెప్పాను, పార్టీ కోటేయండి. నా దృష్టిలో జగనన్నే నాకు మొదటి నాయకుడు అయినా, రెండో నాయకుడు అయినా, మూడో నాయకుడు అయినా, పదో నాయకుడు కూడా ఆయనే అనుకుని పనిచేశా పార్టీలో ఉన్నప్పుడు. పార్టీలో నిన్నటిదాకా ఉన్నప్పుడు అలాగే పనిచేశాను.